అందరికీ నమస్కారం ముందుగా టీచర్ ఏరియా ఛానల్కి స్వాగతం అందరికీ శుభోదయం ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాక్కు అయితే వెళ్ళిపోదాం డిఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం ఒక పెద్ద శాఖను అయితే ఇచ్చింది ప్రీ ప్రైమరీ స్కూల్స్లో డిఎడ్ వారికి అవకాశం ఇస్తారని అనుకున్నాం కానీ పూర్తి బాధ్యతలు అంగన్వాడీలకు మాత్రమే అప్పగించడం జరిగింది ఫ్రెండ్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్లో డిఎడ్ వారికి అవకాశం ఇస్తే బాగుంటుందా లేక అంగన్వాడీలకు ఇస్తే బాగుంటుందో అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రీ ప్రైమరీ స్కూల్స్గా అంగన్వాడీలు అంటూ అంగన్వాడీ కేంద్రాలకిపై వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పాఠశాలగా రూపుదిద్దుకొని ఉన్నాయి ఫ్రెండ్స్ వీటికి వీటిని కూడా మనకి నాడు నేడు కింద నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి అయితే చేయనున్నారు ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి గారు మనకి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి దాదాపుగా మనకి అంగన్వాడీలకు అవకాశం ఇచ్చినట్లే ఫ్రెండ్స్ మరి దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి మరి అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంగన్వాడీలకు మాత్రమే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్స్లో అవకాశం కల్పించాలి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి అంటూ చూస్తూ ఉన్నాం పదకొండు వేల పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఇప్పుడు చూస్తూ ఉన్న ఫ్రెండ్స్ రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించినట్లు విద్యాశాఖ మంత్రి మనకి చెప్పడం జరిగింది పదకొండు వేల అంగన్వాడీ కేంద్రాలకు మనకి పాఠశాలలకు అనుసంధానం చేస్తామని వెల్లడించారు ప్రీ ప్రైమరీ విద్యపై ముఖ్యమంత్రి సమీక్ష చేసిన అనంతరం విజయవాడలోని ఆర్ అండ్బి మన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడి మూడేళ్ల దాటిన పిల్లలను మనకి విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పదకొండు వందల ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ త్వరలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే మనకి వచ్చే విద్యా సంస్థల నుంచి రాబోతు ఉన్నాయి మరి అఫీషియల్గా మనం సాక్షి న్యూస్ పేపర్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం నాలుగు వేల అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి అంటూ స్కూళ్ల తరహాలో నాడు నేడు ద్వారా సదుపాయాలు సీఎం జగన్ సమీక్షలో పలు కీలక కీలక నిర్ణయాలు చిన్నారుల ప్రీ ప్రైమరీ స్కూల్స్ సంబంధించి ప్రత్యేక దృష్టి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక బాధ్యతలు విద్యాశాఖకు ఇకపై వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా అంగన్వాడీలను చూస్తున్నాం ఫ్రెండ్స్ అంగన్వాడీల్లోనే మనకి యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి వీరికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నారు ఫ్రెండ్స్ మరి ఐదున జగనన్న విద్యాకానుకు అందజేదా అని చూస్తూ ఉన్నాం మంత్రి ఆదిమూలపు సురేష్ వెళ్ళడి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఉన్నటువంటి పదకొండు వేల అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్యకు పాఠ్యాంశాల రూపకల్పన ఉపాధ్యాయుల శిక్షణ బాధ్యతలు పాఠశాల విద్యకు అయితే అప్పగించడం చెప్పడం చెప్పడం జరిగింది పాఠశాల విద్యలోనూ పాఠ్యాంశాల తగ్గింపును కసరైతే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అన్ని మనకి పాఠ్యాంశాలు తగ్గిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి పన్నెండు వేల కోట్లతో విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను చూస్తూ ఉన్నాం అన్ని తరగతులకు సిలబస్ కుదింపు సెప్టెంబర్ ఐదు నుంచి విద్యా సంవత్సరం అంగన్వాడీలకు కొత్త రూపు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయుల కోసం కరికులం నైపుణ్యాల పెంపు కోసం ఆనర్స్ డిగ్రీ కోవిడ్ సంక్షోభం సంక్షోభంలోనూ కూడా మనకి విద్యాశాఖకు ఎక్కువ నిధులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అంటే చూస్తున్న ఫ్రెండ్స్ మనకి కోవిడ్ మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో మూడు నెలలకు పైగా మనకి లేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే మరి గ్రామవార్డు సచివాలకు సంబంధించి డిజిటల్ అంటే చూస్తూ ఉన్నాం గడప గడపకు ప్రభుత్వ సేవలు చెల్లింపు సేవలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ మనకి డిజిటల్ లావాదేవీలు ప్రారంభమని చూస్తున్న ఫ్రెండ్స్ అప్పగించిన యాభై కుటుంబాల బాధ్యత వాలంటీర్లదే సో యాభై కుటుంబాలకు సంబంధించి అన్ని సేవలను వాలంటీర్లు చేయాలని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే ఐదు వందల నలభై ఐదు సేవలు సచివాలయం ద్వారా అందిస్తూ ఉన్నాం మరింత మెరుగైన సేవలు అందించాలని ఆదేశించిన ఏపీ సీఎం జగన్ చూస్తున్న ఫ్రెండ్స్ మనకి గ్రూప్ వన్కి సంబంధించి పరీక్షా కేంద్రం మార్పునకు అవకాశం కల్పించింది ప్రభుత్వం గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు రాసే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాన్ని మార్చుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కల్పించింది ఫ్రెండ్స్ నవంబర్ రెండు నుంచి పదమూడు వరకు జరిగేటువంటి గ్రూప్ వన్ ఏడు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించినట్లు మనకి చెప్పి చెప్పడం జరిగింది హైదరాబాద్లో మనకి పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అభ్యర్థులు వీటిల్లో మూడు పరీక్షా కేంద్రాలతో ఎంచుకోవచ్చు జూన్ ఇరవై ఏడున సివిల్స్ ప్రాథమిక పరీక్ష అంటూ చూస్తున్నాం వచ్చే ఏడాదికి సంబంధించిన పలు జాతీయ స్థాయి ఉద్యోగ పరీక్షలు నోటిఫికేషన్లు జారీ తేదీలను యూపీపిఎస్సి ఖరారు చేసింది మొత్తం ఇరవై మూడు పరీక్షల తేదీలను ప్రకటించింది ఫ్రెండ్స్ ఈ మేరకు వివరాలను సోమవారం వెబ్సైలో ఉంచుంది చెక్ చేసుకోవడానికి వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష వచ్చే ఏడాది మనకి జూన్ ఇరవై ఏడునైతే ఉంటుంది ఫ్రెండ్స్ మరి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ మరిట్ జాబ్ అయితే విడుదల కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఎంపికకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబ్ కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఫ్రెండ్స్ ఈ మేరకు సోమవారం కుటుంబ సంక్షేమ శాఖ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా తమకు తెలియపరచాలని సూచించారు మెరిట్ జాబ్లకు సంబంధించి చిన్న పూర్తి వివరాలు మన సైట్లో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన జేఈఈ నీటికి సంబంధించి సుప్రీం మనకి లైన్ క్లియర్ అయితే చేసింది వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ కొట్టివేత విద్యా సంవత్సరాన్ని వృధా చేయలేం విద్యార్థుల కెరీర్ను అనిశ్చితులు ఉంచలేం మరో ఏడాది వరకు కరోనా పోదు అప్పటి వరకు వాయిదా వేయాలని చెప్పి జీవితం ముందుకు సాగాల్సిందని ఎగ్జామ్ సెట్టి పరిస్థితులు నిర్వహించాలని చెప్పి మనకి స్పష్టం చేయడం జరిగింది మరి అదే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం షెడ్యూల్ ప్రకారమే నీట్ జేఈఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి వాయిదా కుదరదు మరి విద్యార్థుల పోసింది ప్రమాదం నెట్టలేమని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఎట్టి పరిస్థితుల్లో నీటు జేఈ నిర్వహిస్తారు సుప్రీంకోర్టు మనకి కుట్టివేయడం జరిగింది మరి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్